ఓకే రైట్ ఈ మధ్య కాలంలో కేసీఆర్ వరుస ప్రెస్ మీట్లు బండి సంజయ్ ప్రెస్ మీట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం ఎక్కడా కాంగ్రెస్ ప్రస్తావన లేదు కేసీఆర్ బండి సంజయ్ బీజేపీ కాంగ్రెస్ సెంట్రల్ స్టేటు స్టేట్ సెంట్రల్ కాంగ్రెస్ ఏమైపోయింది ఎందుకు కేసీఆర్ కాంగ్రెస్ ప్రస్తావన తేవట్లేదని మీరు అనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రజల్లో ఉంటుంది కేసీఆర్ ఎట్లా ఉండాల్సిన అవసరం లేదు మా కబద్దాల నోరులో ఎందుకు కేసీఆర్ మాకెందుకు ఆయన అన్నా అనకపోయినా మేము పట్టించుకోము ఇప్పుడు నిన్న కూడా మొన్న ప్రెస్ మీట్ లేదా వాళ్ళు క్లిప్ కట్ చేసి పెట్టుండ్రు ఆ పార్టీ అదొక జాతీయ పార్టీ అంటే వాళ్ళు నవ్వుతూ ఉన్నారు చూసినా నేను మనోడి పక్కన హరీష్ రావు పక్కన ఎవరు నిరంజన్ ఉన్నట్టు అంటే వాళ్ళకు ఆ స్థాయి అహంభావపూరితమైన అధికారం వచ్చినట్టుగా కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే అంటే ఒకవైపు మోడీ కవగిలిలో బిగి కవగిలిలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కనపడుతున్న తీరు చూస్తే నాకు అనిపించింది అమ్మ వీళ్ళు మామూలు వాళ్ళు కాదురా బాబు అనుకున్నారు సో కాంగ్రెస్ పార్టీ పోరాటం వాళ్ళకు కనబడతలేదు ఎందుకంటే అధికారంలో ఉన్నవానికి ఆ నాలుగు గోడల మధ్యన రాజభవనాల్లో సౌ ఏమంటారు విలాసవంతమైన సౌ భోగల ఆలసాలతో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కొట్లాడ కనపడదు ప్రియాంక గాంధీ పోయి ఏం చేస్తున్నది రాహుల్ గాంధీ ఎట్ల బజార్న పడి కొట్లాడుతున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కదా అంటే బేసిక్గా మొన్న మొన్నటి వరకు రేవంత్ రెడ్డి పీసీసీ అవ్వక ముందు వరకు తెలంగాణలో టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అంటే ఒక ప్రచారం జరిగింది వాస్తవమే కదా జిహెచ్ఎంస్ ఎలక్షన్స్ కానీ దుబాక్ ఎలక్షన్స్ కానీ ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత సభలు సక్సెస్ అవుతున్నప్పుడు లేదు లేదు కాంగ్రెస్సే ప్రత్యామ్నాయం అయ్యే అవకాశం ఉంది అని మళ్ళీ ఈ ప్రచారం మొదలైంది కానీ ఇప్పుడు కేసీఆర్ కంప్లీట్గా బీజేపీ మీద ఫోకస్ చేసి బీజేపీని విమర్శలు చేస్తున్నాడంటే ప్రొజెక్షన్ ఏం జరుగుతున్నట్టు ఇక్కడ ఇప్పుడు నేను చాలా ఇద్దరు ముగ్గురు మంది ఇద్దరు ముగ్గురు మేధావులతో కూడా కొట్లా వాగ్వాదాలు అయినాయి ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో అధికార పక్షాలు విపక్షాలుగా తలపడేది ద్వంద్వ ప్రభుత్వాలున్న దగ్గరే జరుగుతుంది అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలుండే ఇప్పుడు ఎగ్జాంపుల్ అమెరికా ఫెడరల్ డెమోక్రసీలో గవర్నర్ ఉంటాడు గవర్నర్ కూడా ఎలెక్టెడే మీన్స్ స్టేట్కు ఆయనే చీఫ్ ఇటు ప్రెసిడెంట్ ఉంటాడు అయితే అక్కడ డిసెంట్ వచ్చినా సరే ప్రెసిడెంట్ది సుప్రీం ఉంటుంది మామూలుగా ప్రెసిడెంట్ అనేటువంటి స్టేట్ విషయంలో కూడా ఒక్కోసారి సుప్రీం ఒక్కోసారి కాదు చాలా సందర్భాల్లో ఉంటాడు కానీ ఇక్కడ అధికారాలు డీసెంట్రలైజ్ చేసి ఉంటుంది ఎవరు అధికారాలు వాళ్ళకు ఉంటాయి రాష్ట్ర అధికారాలు రాష్ట్రానికి కేంద్ర అధికారాలు కేంద్రానికి ఉమ్మడి జాబితా అంశాలు కూడా ఎవరేం షేర్ చేసుకోవాలనేది ఉంటుంది విద్యా వైద్యము వ్యవసాయం అనే ఈ రాష్ట్ర పరిధిలో ఉన్న మేజర్ నైంటీ పర్సెంట్ స్టేక్ ఉన్న వాటిని కూడా తాను బీజేపీ మీదేస్తాడు బీజేపీ వాళ్ళకి ఇక్కడ స్టేక్ లేని వాటిల్లో కూడా మేము చేసినామంటారు వాళ్ళు అయితే వీళ్ళిద్దరు ఒకరికొకరు ప్రతిపక్షం అవుతున్న పరిస్థితుల్లో అధికార పక్షాలు విపక్షాలు అయితే అంటే అయితే అంటుండో ఒక ఆయన అరే మరి వాని అధికారం యొక్క వ్యతిరేకత ఎటు పోవాలి పోనీ వీళ్ళ అధికార వ్యతిరేకత ఎటు పోవాలి ఒక కొత్త ప్రాక్టీస్ గాలే ఓకే అంటే జరుగుతాయండి అంటారు ఇప్పుడు బీజేపీ పరిపాలిత ప్రాంతాలు ఉన్నాయి అక్కడ వాళ్ళు నెగేట్ గారు మమతా బెనర్జీ ఉంది కొట్లాడుతుంది బీజేపీ యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని కొట్లాడినా ఆడ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కాకపోయినా కమ్యూనిస్టు అని చంపి వాళ్ళు వచ్చేసింది అక్కడికి వచ్చి బీజేపీ బలపడ్డది అక్కడ అధికారంలోకి రాలేదు కాక కావచ్చు కాక నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు లేకపోతే ఇట్లా కొంత న్యూటల్ జగన్ లాంటి వాళ్ళు కేసీఆర్ లాంటి వాళ్ళు కానీ అధికార పక్షంలో ఉంటూ వ్యతిరేకించిన వాళ్ళు గెలవంగా చూస్తే కానీ అధికార పక్షంలో ఉండి కలిసి ఉండేటోళ్ళు కూడా ఒకళ్ళు మేము మిత్రులం అనేది లోపలికి అనిపిస్తారు బయటకేమో శత్రువులకి కనపడతారు సో ఈ ప్రాక్టీస్ మోడీ కేసీఆర్ చాలా బాగా చేస్తున్నారు ఆ ఆటను మేము కొత్త సూత్రం కనుక్కోవాలి ఇప్పుడు కాబట్టి దాని కొరకే ఇప్పుడు ప్రయత్నాలు జరిగింది కనుక్కోలేదు అనమాట తప్పు ఇప్పుడు చూడు హుజరాబాద్ అట్లా కాకుండా ఉండే కదా ఓకే హుజరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చినాయి కదా సో అదేదో ఫెయిల్యూర్ కాలే సో ఈ ఆట జరిగే డిఫరెంట్గా ఉంది మాకు ఇది కిక్ ఆడతాం ఈ ఆట తొందరలోనే దాన్ని తేలుస్తాం